రోడ్లు వేసాను అన్నారు. ఎన్ని రోడ్లు వేసారు మీరు? ఒక్క రోడ్డు మాత్రమే. పోనీ మీకు అభ్యంతరం లేకపోతే మీరు నిజంగా పని చేస్తున్నటువంటి పని చేపిస్తున్నటువంటి ఆ పార్కు ప్రదేశం కానీ, మీరు వేపించిన బోర్వెల్ కానీ, మీరు వేసినటువంటి రోడ్లు కానీ, మరి అక్కడికి ఆ ప్రాంతంలోకి వెళ్ళి మాట్లాడదామా? మీరు చెప్పిన మాటల మీద మీరు నిలబడి ఉంటారా? అక్కడ జనాన్ని అడుగుదాం. అక్కడ మీరు ఏదైతే అభివృద్ధి పనులు చేపించారో మా కేఎన్టీవీ ప్రేక్షకులు కానీ, మీ డివిజన్ ప్రజలకు కానీ, నగర ప్రజలకు కానీ మీరు చూపించాల్సిన బాధ్యత ఉంది. సంపద చూపిస్తాను. మాట అంటే మాటే, జనసేన మాట నిలబడదు ఎప్పుడైనా. రమేష్ గారు, ఒక ప్రశ్న అడుగుతా. మీరు ఫీల్ అవ్వకూడదు, ఫీల్ అవునంటేనే అడుగుతా. చెప్పండి. మలగా రమేష్కి కాస్త హెడ్ వెయిట్ ఎక్కువ, పొగరు ఎక్కువ, గర్వం ఎక్కువ. కార్పొరేటర్గా గెలిచిన తర్వాత పొగరు గర్వం పెరిగాయా, లేకపోతే బాధ్యత పెరిగిందా ప్రజల మీద, పార్టీ మీద? నా హెడ్ వెయిట్ ఉన్నది నిజమే. ఒక కార్పొరేటర్గా గెలిచేంత హెడ్ వెయిట్ నాకుంది. అంతకుమించి నేను ఇంక హెడ్ వెయిట్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. నా హెడ్ వెయిట్ లేకపోతే ఒక పార్టీ, మన పార్టీ గెలుపు కృషి చేశాను ఈరోజు. అది హెడ్ వెయిట్ అనుకుంటే మనం ఏం చెప్పలేము దానికి. వాళ్ళు ఎన్ని అనుకోవచ్చు, ఒక పార్టీని గెలిపించే స్థాయిలో ఉంది నా హెడ్ వెయిట్. గతంలో మీరు తెలుగుదేశం పాలన చూశారు, రాష్ట్ర వ్యాప్తం కానీ, ఈ ఒంగోలు నగరం కానీ. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిపాలన చూస్తున్నారు, రెండింటిని ఏ విధంగా కంపేర్ చేస్తారు? భవిష్యత్తులో మీ జనసేన పార్టీ అధికారంలోకి వస్తే మీ పార్టీ సిద్ధాంతాలతోటి పనితీరు ఎలా ఉండబోతుందని చెప్పేసి మీరు విశ్లేషిస్తారు? గత ప్రభుత్వం టీడీపీ చేసిన ప్రభుత్వమే మళ్ళీ ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం అయ్యే తప్పులు చేస్తుంది. ఇద్దరు ఒకటేను, ఇద్దరు ఆలోచనలు ఒకటేను, కానీ జనసేన సిద్ధాంతాలు, జనసేన భావజాలాలు వేరు. జనసేన సామాన్య ప్రజల సేన. ఇది సామాన్య ప్రజలకి అన్ని అందుబాటులో ఉండే విధంగా మేము కృషి చేస్తాము. 20 సంవత్సరాల భవిష్యత్తు కోసం మా జనసేన పవన్ కళ్యాణ్ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు పనిచేస్తున్నారు. ఇప్పటికిప్పుడు ఆయనకి అధికారం అంటే ఎప్పుడు వచ్చేసేవాళ్ళు, కానీ సిద్ధాంతాలతోటి భావితరాల కోసం, యువతరం కోసం ఆయన రాబో కాలం వాళ్ళకి ఉపయోగపడేలా సిద్ధాంతంలో ఉపయోగించాడు. దానివల్ల ఆ విధంగా ఆయన రాజకీయం చేపట్టాలని చూస్తున్నాడు. అడ్డదిడ్డంగా రాజకీయం రాజాధికారం చేపట్టాలంటే ఆయన ఎప్పుడో చేసేవాళ్ళు. మాకు అలాంటి మా సిద్ధాంతాల వారిగా మేము వెళ్తున్నాము. ఎప్పటికైనా సరే జనసేన ప్రభుత్వం ఏర్పడుతుంది. రమేష్ గారు, క్రైమ్ రేట్ను కంపేర్ చేసుకుంటే అన్ని ప్రభుత్వాల్లో జరుగుతూ ఉంది. అంటే జరిగే క్రైమ్కి, జరిగేటువంటి హత్యలకి, అత్యాచారాలకి బేసిక్గా అందరూ కూడా పార్టీ, ఏ ప్రభుత్వం అధికారంలో ఉంటే ఆ ప్రభుత్వానికి ముడిపెడుతుంటారు. ఇప్పుడు అంటే ఏ ప్రభుత్వం కూడా, ఏ ప్రభుత్వాది నేత కూడా హత్యలు చేయమని, అత్యాచారాలు చేయమని చేసే వాళ్ళని ప్రోత్సహించాడు ఎక్కడ కూడా. కానీ గతంలో లోకేష్ గారు మొన్న నర్సరావుపేటలో జరిగిన ఇన్సిడెంట్, ఒక ఆడపిల్ల మీద, ఆ ఇన్సిడెంట్స్కి బలంగా వాయిస్ ఇచ్చారు వచ్చి. మరి వారి ప్రభుత్వంలో జరిగినటువంటి వాటికి మాత్రం వారు సమాధానం చెప్పరు. సేమ్ అంతే జగన్మోహన్ రెడ్డి గారు, ఈయన కూడా అంతే. ఏ తెలుగుదేశం ప్రభుత్వంలో జరిగినటువంటి అరాచకాలపై ఆయన బాగా ఆ రోజు పార్టీ మీద, టీడీపీ పార్టీ మీద ఫైట్ చేశారు. కానీ ఈరోజు తన ప్రభుత్వం వచ్చిన తర్వాత జరిగేటువంటి వాటి మీద అంటే అంత పెద్ద ఫోకస్ చేయట్లేదు, పట్టించుకోవట్లేదు. జరిగినటువంటి వాళ్ళకి నష్టపరిహారం అయితే ముందు ఇస్తున్నారు, కానీ క్రైమ్ రేట్ని అరికట్టడంలో కాస్త వెనకబడే ఉన్నారు అని చెప్పేసి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరి ఆవేదన, మనోవేదన ఇదంతా. మీరు ఎట్లా చూస్తారు క్రైమ్ రేట్ని, ఏ పార్టీకి పార్టీతో కంపేర్ చేస్తారు? గత ప్రభుత్వంలో సుగాలి ప్రీతి ఘటనను ఇంతవరకు కూడా ఆ ప్రభుత్వం మభ్యపెట్టింది, ఈ ప్రభుత్వం మభ్యపెట్టింది. ఎటువంటి కేసులు, ఎటువంటి చట్టాలు కూడా వాళ్ళ మీద చేయట్లేదు. కాబట్టి రెండు ప్రభుత్వాలు ఒకటే. అందులో ఇప్పుడు వచ్చినప్పుడు ఈ ప్రభుత్వంలో ఎన్నో అత్యాచారాలు, మానభంగాలు జరుగుతున్నాయి. కానీ ఆడవాళ్ళని మానానికి వెలకట్టే ప్రభుత్వం ఈరోజు ఇది నశించిపోవాలి. ఆడదాన్ని వెలకట్టే సరిపోతుందా? చట్టాన్ని, దిశా చట్టం అని, దిశా చట్టం ఇంతలో అమల్లోకి లేదు. దిశా చట్టం అని దిశా యాపులు అందరి చేత చేపిస్తా ప్రజల్ని మభ్య పెడుతున్నారు ప్రజెంట్ ప్రభుత్వం. తాడేపల్లి ఆయన నివాసానికి, సీఎం నివాసానికి కోతవేడు దూరంలో జరిగిన సంఘటన కూడా ఆయన ఇంతవరకు కేసు పెట్టినట్టు పరిస్థితి కనపట్టలేదు. ఎంతోమంది లేటెస్ట్గా రమేశ్వరి హత్యగా అంటే మానానికి, ప్రాణానికి వెలకట్టే పరిస్థితి ఈ ప్రజెంట్ ప్రభుత్వం నడుస్తుంది. అంటే వెలకడుతున్నారంటే వాళ్ళ చట్టం చేసి వాళ్ళ శిక్షలు వేయకుండా చేయడానిక, అంటే ప్రజల్ని ఇలాంటి చేయమని ప్రేరేపిస్తున్నట్టే ఉంది. కానీ తప్పితే వాళ్ళ మీద ఎటువంటి శిక్షలు వేసి వాళ్ళని జైలు పంపించే పరిస్థితి అయితే కనపట్టలేదు. ఈ ప్రభుత్వం ఇలా ఎందుకు చేస్తుందో, ఆడవాళ్ళ ఉసూరు తగిలి వైసీపీ ప్రభుత్వం నాశనం అయిపోతుందని కోరుకుంటున్నాను.